సూపర్ లో విహరిస్తున్న పాపికొండల అందాన్ని వీక్షించే అవకాశం మరోమారు దక్కనుంది. దాదాపు 18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కంచులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత అధికారులు పాపికొండల పర్యటనను నిలిపివేశారు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ బోటుకు జలవనరుల శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయ గోదావరి జిల్లాల ఏపీటీ డీసీ డివిజనల్ మేనేజర్ పాపికొండల పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్లైన్లో టికెట్లను ఉంచుతామని వెల్లడించారు.